దసరాకు పిఆర్సీ ప్రకటించాలి. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే. ఏపీ ఐకాస అమరావతి వెల్లడి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ బాట పడతామని ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. దసరా కానుకగా పిఆర్సీ ప్రకటించాలని, అవసరమైతే ఇందుకోసం రాజకీయ నిర్ణయం తీసుకోవాలన్నారు. 12వ తేదీ వచ్చిన పెన్షన్లు అందని వారున్నారని, 1వ తేదీనే వేతనాలు వచ్చేలా చూడాలని కోరారు. ఏపీ ఐకాస అమరావతి నేతలు మంగళవారం తాడపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను సచివాలయంలో కలిసి సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. అనంతరం బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరు తప్పదు, సర్కారుకు ఉద్యోగ సంఘాల నేతల స్పష్టీకరణ. సజ్జల సీఎస్తో విడివిడిగా భేటీలు. 1వ తేదీనే జీతాలు వేయాలి. దసరా కానుకగా పిఆర్సీ ఇవ్వాలి. మా తరపున సీఎంకు మెమోరాండం ఇవ్వాలని సజ్జలను అభ్యర్థించాం. మాకు రావాల్సిన డబ్బులు, దాచిన సొమ్ములు ఏమవుతున్నాయో, ఆర్థిక శాఖలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీకి వినతి. ఉద్యోగుల బగబగ, నేతలకు తాకిన సెగ. జిల్లాలకు వెళ్ళినప్పుడు నిలదీతలు, డిఏలు పిఆర్సీ సిపిఎస్పై ప్రశ్నల వర్షం. బాగా డ్యామేజ్ చేసిన కంట్రోల్ కాల్. సీఎంను నేరుగా కలవలేని దుస్థితి. సజ్జలకు విన్నపాలే మహాభాగ్యమా, మండిపడుతున్న ఉద్యోగులు. వ్యవసాయ ఉద్యోగుల ఆందోళన విరమణ. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్పై ఫిర్యాదు చేసిన వ్యవసాయ అధికారుల సంఘం నేతలతో మంత్రి కన్నబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జరిపిన చర్చలు ఫలించాయి. కమిషనర్ వ్యవహార శైలి, ఉద్యోగుల అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలే ఉన్నా పరిష్కరిస్తామని, ఆందోళనలు విరమించాలన్న మంత్రి సూచనను సంఘం నేతలు అంగీకరించారు. ఉద్యోగుల ఇబ్బందుల్ని తొలగిస్తామని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారని వ్యవసాయ అధికారుల సంఘ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తెలిపారు. మున్సిపల్ టీచర్ల సమస్యలపై చర్చలు. మున్సిపల్ టీచర్లు పిఎఫ్ ఖాతాలను త్వరలోనే ప్రారంభిస్తామని మున్సిపల్ శాఖ పేర్కొంది. పురపాలక టీచర్ల సమస్యలపై యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్న ఉద్యోగుల మంగళవారం చర్చలు జరిపారు. సబ్జెక్టు వారీగా టీచర్లు ఎంతమంది కావాలన్న దానికి అనుగుణంగా ఉన్న పోస్టులను అప్గ్రేడ్ చేయడం, లేకుంటే కొత్తగా పోస్టులు భర్తీ, స్కూల్ అసిస్టెంట్లకు కూడా పదోన్నతి షెడ్యూల్ ప్రకటిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వేతన సవరణ బకాయిలు చెల్లించాలి, ఈయు నేతల డిమాండ్. గతంలో ఆర్టీసీ జేఏసీతో చేసుకున్న ఒప్పందం మేరకు వేతన సవరణ బకాయిలను వెంటనే చెల్లించాలని ఉన్నతాధికారులను ఏపీపీటీడీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వైవీరావు అన్నారు. పరిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారొక ప్రకటన చేస్తూ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, ఆర్టీసీఎండి ద్వారకా తిరుమలరావుకు లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. 2017 ఏప్రిల్ 1 నుంచి జరగాల్సిన వేతన సవరణపై 2019 ఫిబ్రవరి 5 ఈయు నేతృత్వంలోని ఆర్టీసీ జేఏసీ 25% తాత్కాలిక ఫిట్మెంట్తో ఒప్పందం చేసుకున్నట్లు వారు తెలిపారు. అప్పటి ఒప్పందం మేరకు 2020 జూలైలోగా 4 విడతల్లో వేతన సవరణ బకాయిలను చెల్లిస్తామంటూ జేఏసీకి రాతపూర్వక హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆ ఒప్పందాలు అమలు కాక పీటీడీ ఉద్యోగులు అసంతృప్తికి లోనవుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఇప్పటి మాదిరిగానే 2017-19 మధ్యకాలంలో లీవ్ ఎన్కాష్మెంట్ చెల్లించాలని, ఎస్ఆర్బిఎస్ ఎస్బీటీ ట్రస్టులను పునరుద్ధరించాలని, పదవిరుణం చేసిన ఉద్యోగుల వేతన సవరణ బకాయిలు చెల్లించాలనే తదితర డిమాండ్లను వీరు ముందుంచినట్లు తెలిపారు. మున్సిపల్ టీచర్ల సమస్యలపై సానుకూల స్పందన. పీటీఎఫ్ ఎమ్మెల్సీలు యూటీఎఫ్కు ఉన్నతాధికారుల హామీ. రాష్ట్రంలోని మున్సిపల్ టీచర్ల సమస్యలపై జరిగిన సమావేశంలో మున్సిపల్ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ విజ్ఞప్తి మేరకు మున్సిపల్ టీచర్ల సమస్యలపై ఈ నెల 11-12 తేదీల్లో డైరెక్టర్ ఎంఏ నాయక్ తదితరులతో డిఎంఏ కార్యాలయంలో సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, షేక్ శాబ్ది తదితరులు పాల్గొన్నారు.